నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల నందు నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ మరియు సివిల్ డిపార్ట్మెంట్స్ కు సంబంధించిన ల్యాబ్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్. యానాం భూ సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా విష్ణాలయం వీధిలో గల మీసాల వెంకన్న బాల ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా స్వామి కళ్యాణోత్సవం. ప్రజల తరపున స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు పీతాంబరాలు సమర్పించిన మల్లాడి కృష్ణారావు, సతీమణి ఉదయలక్ష్మి. బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుని జీవనోపాధులు పెంపొందించుకునేందుకు జగనన్న చేదోడు పథకం ఉపయుక్తంగా ఉందన్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో శ్రీ సమర్థ సద్గురు సాయిబాబా ఆలయంలో మాజీ శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడి ఆరోగ్యం కొరకు ప్రత్యేక పూజలు. కాకినాడ జిల్లా తాళ్లరేవు శ్రీమతి నామన వెంకయ్యమ్మ హైస్కూల్ మాధవరాయునిపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఆరోగ్య సురక్ష, అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్న ప్రజలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల బీమా చెక్కులను అందజేసిన జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్, జనసేన ఎప్పుడూ వారి కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ. తిరుమల తిరుపతి తరహాలో యానాం భూ సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం విష్ణాలయం వీధిలో గల మీసాల వెంకన్న బాల ఆలయ ప్రాంగణంలో స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు, ఆగమాన పండితులు, వాడపల్లి గోపాల ఆశ్చర్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రజల తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు పీతాంబరాలు మల్లాడి కృష్ణారావు, సతీమణి ఉదయలక్ష్మి సమర్పించారు. పుదుచ్చేరి ప్రభుత్వం తరపున పరిపాలనాధికారి మునిస్వామి దంపతులు, మున్సిపల్ కమిషనర్ అరుణ్ ప్రకాశంలు పట్టు పీతాంబరాలు, సువర్ణ యజ్ఞోపవేతంలు సమర్పించారు. ముందుగా ఆలయ అర్చకులు మునిస్వామి అరుణ్ ప్రకాశం, ఈవో కండవెల్లి రామకృష్ణన్లు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాలు ఉత్సవదారులు వాసవి కన్యక పరమేశ్వర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమాలకు వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈసారి మీ దగ్గర అగరబత్తులు రెండు తీసి వెలిగించండి, స్వామికి ధూపం చూపించండి. సహకరించి మనం కాపాడాలని వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగంలో రాణించాలని. యానాం ద్రాక్షారామ రోడ్లో వి కాంప్లెక్స్ నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ చందోస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ను యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు పడాల వెంకటేశ్వరరావు, గిరిజాలక్ష్మి పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే హాస్పిటల్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే హాస్పిటల్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అది
సింహాసనార్థం అక్షతామి పుష్పంతో నీళ్లు జనండోడి యానాం పరిధిలో ఇటీవలే జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో బీజేపీ నాయకులు మరియు గొల్లపల్లి కార్యకర్త అయినటువంటి కాకి నాగేశ్వరరావు వారి కుటుంబాన్ని పరామర్శించి అగ్ని ప్రమాదానికి గురైన ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పరిశీలించారు. యానాం పరిధిలో ఇటీవలే జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో బీజేపీ నాయకులు మరియు గొల్లపల్లి కార్యకర్త అయినటువంటి కాకి నాగేశ్వరరావు వారి కుటుంబాన్ని పరామర్శించి అగ్ని ప్రమాదానికి గురైన ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పరిశీలించారు. యానాంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల నందు నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ మరియు సివిల్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన ల్యాబ్స్ ను ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా నేడు ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల పేర్లు గల ఆర్చ్ను ఎమ్మెల్యే గొల్లపల్లి ప్రారంభించి అనంతరం కాలేజీలో అన్ని డిపార్ట్మెంట్స్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి మరియు కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు. సాటర్డే సండే అవ్వాలి.
యానం శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీ శ్రీ ఏక వింశతి బ్రహ్మోత్సవంలో భాగంగా ఉత్సవదారులుగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆర్య వైశ్య సంఘం సేవా సమితి సంఘ సభ్యులు ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యానం శాసన సభ్యులు శ్రీ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీ స్వామివారికి సువర్ణ పుష్పార్చన, ముత్యాల హారతి, సహస్ర నామార్చన, కళ్యాణ ఉత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో యానం ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్ మునిస్వామి గారు, ఆలయ కార్యనిర్వాహక అధికారి కండవల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు అత్యంత నిర్వహంగా జరుగుతూ మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటివన్నీ మన దోహదపడతాయని చెప్పేసి దీనిపాలన చేసుకుంటున్నాం. మన అత్యంతగా ఈ రోజున మనందరము కూడా ఒక విశేషమైనటువంటి పుణ్యాన్ని చేసుకున్నాం. ఏమిటంటే మన యానం విద్యాపతి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఎన్నో ఏపీ వచ్చి ఇక్కడ రావడం, సామాన్య ఉత్సవాల్లో పాల్గొనడం, బ్రహ్మోత్సవాలు పాల్గొనడం. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద జరుగుతున్న దేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఆలయం వద్ద లక్ష కుంకుమార్చన పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు కోణంపట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ వేద మంత్రోచ్చారణాలతో పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో దుర్గాదేవి, అభయాంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ అధ్యక్షులు కనకాల కృష్ణ, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. సౌభాగ్య
पुस्तकाय नमः आधार कौरवस्तभ्य पादौष्टा विराजिताय नमः पादांगुलि प्रभाधारा प्रदातिता दिवाकराय नमः छत्रचामरा चंदा करणाता पंकजाय नमः सूर्यत्रकोटि पद्मसंक्राता पादुकाय नमः अभ्यास कर्णगुप्ता कर्णे नमः अभ्यास कुंभरी नमः कुंगार रसा साम्राज्य पदा पट्टाभिषेकाय नमः ంగళదేవీ నమ కాళాయ నమ దుర్గాయ నమ ఓం హేమవతే నమ ఓం హేమవతే నమ వీరాయ నమ కపాలాయ నమ కోలదాయ నమ తర్భాయ నమ సంభవే నమ మాయాయ నమ తంత్రాయ నమ తంత్రాంతరూపే నమ కరుణాయ నమ ధర్మజ్ఞానాయ నమ కూర్చో యానాంశివారు గరియాలతిప్ప గిరియంపేట రోడ్డులో గల పాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ అర్చకులు కామేశ్వరపు శర్మ రాముల ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారు ధనలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మన విశేష పూజలు, కుంకుమ పూజలు, గోపూజ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆత్మ ప్రదక్షిణ పూర్వక నమస్కారం సమర్పయామి. చంపలు వేసుకుని నమస్కారం చేసుకుని అపరాధ సహస్రాన్ని క్రియంతే హరణ సమయ దాసోహమితి మామత్వా క్షమస్వ పరమేశ్వరి అపరాధ పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అందరూ నమస్కారం చేసుకుని చెప్పండి, సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్న, మమ సర్వదా, గో దేవతాభ్యో నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. గోవుకు పూజ చేస్తే సకల దేవతలకి పూజ చేసినటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం పామరు గ్రామంలో రాష్ట్ర జనసేన పర్యటనకు పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం, నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ వారికి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో నియోజకవర్గం టీడీపీ జనసేన మండలం గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు భారీ స్థాయిలో పాల్గొని వారికి స్వాగతం పలికారు. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున బాధ్యతలు వహిస్తున్న చంద్రశేఖర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మా నాయకులందరికీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సోదరులకు, సోదరి మండలకు, నాయకత్వానికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. ఎంతో ఆనందంగా ఉంది రామచంద్రపురంలో ఈ విధంగా మీరందరూ కూడా ఒక చక్కటి పండుగ వాతావరణంలో పరస్పరంగా మన ఇద్దరం కలిసి చేయాల్సిన కార్యక్రమాన్ని ఏ విధంగా భవిష్యత్తులో మనం ముందు తీసుకెళ్ళాలి, మంచి ఆలోచనతో మన నాయకులు ఒక నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రాన్ని ఈ అంధకారంలో నెట్టిన ఈ ప్రభుత్వాన్ని నుంచి మనం కాపాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పంపించాలంటే వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరం కంకణం కట్టుకుని పనిచేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా ఆ వయసులో జైల్లో పెట్టడం, కేసుల మీద కేసులు పెట్టుకుని పార్టీ కార్యక్రమాలు చేసుకోకుండా నిర్వీర్యం చేస్తే ఎన్నికలు గెలిచిపోగలుగుతాం అనే ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి ఇటువంటి కుట్ర పన్నాడు. కానీ ప్రజల్లో మాత్రం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఓటేసే పరిస్థితుల్లో ఎక్కడ కూడా లేదు. ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందో చెప్పడం దమ్ముంటే, ప్రతి నియోజకవర్గంలో కూడా మన కూటమి గెలుస్తుంది, అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్తాం. పరిపాలన చేత కాక ఇటువంటి పిచ్చి ఆలోచనలతో దుర్మార్గంగా ప్రతి నియోజకవర్గంలో కూడా క్షేత్రస్థాయి నుంచి కేసులు పెట్టుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు, జనసేన పార్టీ నాయకులు కూడా ఇబ్బంది పెడుతున్నారు. సామాన్యమైన సింపుల్ కేసుల్లో కూడా 307 సెక్షన్లు తీసుకొచ్చి బెయిల్ ఇవ్వకూడదని ఒక పిచ్చి ప్రయత్నం చేస్తున్నారు. దేనికి కూడా మనం అధైర్యపడ అవసరం లేదు. అద్భుతమైన నాయకత్వం ఉంది మన ఇరు పార్టీల్లో కూడా. మన భవిష్యత్తు గురించి ఆలోచించే చక్కటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది, అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరు కలిస్తే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్ళగలుగుతారో, ఒక అద్భుతమైన భవిష్యత్తు కోసం మనం నిలబడగలుగుతామో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీళ్ళిద్దరు నాయకత్వంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా సీట్ల పంపకం అనేది ఇటువంటి ముఖ్యమంత్రిని మరొక్కసారి ఆంధ్రప్రదేశ్లో మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, పదవుల కోసం కాదు, మన ప్రాంత అభివృద్ధి కోసం ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేకపోయారు, ఒక్క పరిశ్రమ తీసుకురాపోయారు, ఒక్క రైతాంగాన్ని కాపాడుకోలేదు ముఖ్యమంత్రి. మీరందరూ కూడా ఒకే ఆలోచన మీరు పెట్టుకోండి. ఎందుకు మనం ఆ రోజు ముద్దలు పెట్టుకుంటూ తిరిగితే నమ్మి మనం ఓట్లు ఇచ్చాము? ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తి అతను, మీరు చేసిన పొరపాటు కాదు. మీరు నమ్మారు, మనస్ఫూర్తిగా అనుకున్నారు ఆ రోజున ఒక మంచి పరిపాలన వస్తుందని. కానీ చేత కానీ ముఖ్యమంత్రి కేవలం స్కామ్లు, డబ్బులు, ఇసుక, లిక్కరు, ఎక్కడ చూసినా మహిళలన్నీ కూడా కబ్జా చేసుకుని ప్రతి ప్రభుత్వ పథకాల్లో కూడా వీళ్ళ హస్తం ఉంది. ఈరోజు సంక్షేమం అని చెప్పి బట్టలు నొక్కుతున్నారు, కానీ ఎంతమందికి చేరుతుందో మీ వీధుల్లో మీరే ఒకసారి అడిగి తెలుసుకోండి. వాస్తవంగా పేదరిక నిర్మూలన కోసం ఈ ప్రభుత్వం ఏం చేయలేదు. కాబట్టి దూరదృష్టితోటి, మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున మంచి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అందరూ కూడా దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించాం, ఆయన్ని బలపరిచాం. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఖచ్చితంగా మనకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనకి అవసరం. ఇరు పార్టీలు మనం కలిసి, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో నాయకత్వం, అది నియోజకవర్గ స్థాయిలో ఉండండి, మండల స్థాయిలో ఉండండి, ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన మనం పోరాటం చేసి కేసుల కోసం భయపడకుండా, లేకుండా ప్రజల కోసం నిలబడి అద్భుతంగా మనం విజయం సాధిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కటి స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుకుంటూ. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి పదవ నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి పందిరిరాట ముహూర్తాన్ని నిర్వర్తించారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కోణంపట్ల శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మత్వంలో ఆలయ కమిటీ ప్రతినిధులు దాసరి శ్రీనివాస్ దంపతులు పూజలు నిర్వహించి పందిరిరాట ముహూర్తం చేశారు. ఈ కార్యక్రమంలో భవానీ భక్తులతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
మాలకు దానం పెట్టుకోవాలి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం అంజూరు గ్రామం వారా నాగేంద్రబాబు ఇటీవల ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయంతో జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వారా చంద్రబాబు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 5 లక్షల రూపాయల చెక్ను వారా మంగాకు అందజేశారు. ఈ కార్యక్రమానికి పితాని బాలకృష్ణ వేగళ్ళ లీలాకృష్ణ తుమ్మలబాబు జిల్లా కార్యవర్గ సభ్యులు గంగవరం మండల అధ్యక్షులు చిర్రా రాజకుమార్ గంగవరం మండల జనసేన నాయకులు రామచంద్రపురం నియోజకవర్గ మండల అధ్యక్షులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు సర్పంచులు వార్డు మెంబర్లు జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలంలో బ్రహ్మపురి గ్రామంలో శ్రీ 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 లక్ష్మీ దుర్గాదేవి అమ్మవారిని శరన్నవరాత్రి మహా అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అమ్మవారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలంలో బ్రహ్మపురి గ్రామంలో శ్రీ 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 లక్ష్మీ దుర్గాదేవి అమ్మవారిని శరన్నవరాత్రి మహా అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అమ్మవారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. చెప్పండి. సర్వ మంగళ మంగళ మాంగళ్య మాంగళ్య శివే సర్వార్థ సాధకి శరణ్య శ్రీయంబకి దేవి నారాయణి నమోస్తుతి మహాకాళి మహాలక్ష్మి మహాదుర్గా మహాచండి శ్రీ రాజ రాజేశ్వరి స్వరూప లలిత వరదేవత దుర్గా దేవత ఉద్దిశ్య.
బడుకు బలహీన వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుని జీవనోపాధులు పెంపొందించుకునేందుకు జగనన్న చేదోడు పథకం ఉపయుక్తంగా ఉందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న చేదోడు పథకం 4వ విడత నిధులను బటన్ నొక్కి లబ్దిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతులైన రజక దర్జీ నాయి బ్రాహ్మణ కులాలకు చెంది స్వయం ఉపాధి కొరకు షాపులు నిర్వహిస్తున్న లబ్దిదారులకు ఏడాదికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయంగా అందించడం జరుగుతోందన్నారు. ఈ పథకం బీసీ కుటుంబాలకు సంజీవనిగా నిలుస్తోందన్నారు. దర్జీలు రజకులు నాయి బ్రాహ్మణులు ఆర్థిక సహాయం కోసం జగనన్న చేదోడు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. గత 3 ఏళ్లుగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని, ఈ నిధులు లబ్ధిదారులు తమ ఆదాయ వనరుల పని స్థాపనకు పెంచుకోవడానికి, సాధనాలు పరికరాలు ఇతర అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చునన్నారు. ఈ పథకం వారి పెట్టుబడి అవసరాలను తీర్చడానికి సహాయపడుతుందన్నారు. గృహంలో ప్రత్యేక రూమ్లో టైలర్ షాప్ కలిగి ఉండి అదే వృత్తి మీద ప్రధానంగా ఆధారపడ్డవారు అర్హులని, రజక వృత్తి ప్రధాన జీవనాధారంగా ఉండి షాప్ లేదా మొబైల్ లాండ్రీ ఉన్నవారు మాత్రమే అర్హులన్నారు. మంగళ వృత్తి ప్రధాన జీవనాధారంగా ఉండి షాపులు కలిగిన వారు అర్హులన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రజల సంక్షేమం కొరకు మరియు ప్రజల ఆర్థిక అభివృద్ధి కొరకు అమలు చేస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 11,028 లబ్ధిదారులకు 11.03 లక్షల మేర అభివృద్ధి చేకూరిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనుకోన మండలం పెనుమల్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు ఈలి మణికంఠ నాయుడు ప్రమాదవశాత్తు మరణించగా, చారు వారి కుటుంబానికి కాకినాడ ముత్త క్లబ్ నందు 5 లక్షల రూపాయల చెక్ను జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనుకోన మండలం పెనుమల్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు ఈలి మణికంఠ నాయుడు ప్రమాదవశాత్తు మరణించగా, చారు వారి కుటుంబానికి కాకినాడ ముత్త క్లబ్ నందు 5 లక్షల రూపాయల చెక్ను జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ పాల్గొన్నారు. Thank you.
కల్తీ ఆహార పదార్థాల వల్ల ప్రజారోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని విద్యార్థి దశలో ఆహార పదార్థాల్లో కల్తీ ఏ విధంగా జరుగుతుందో అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ బి శ్రీనివాస్ అన్నారు. పైడా కళాశాలలో డైరీ టెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ విద్యార్థులు నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కొందరు రైతులు పాలలో ఫ్యాట్ శాతాన్ని పెంచడానికి విజిబుల్ ఆయిల్స్, నాసిరకం మిల్క్ పౌడర్లు కలిపి పాల కేంద్రాల్లో పాలు విక్రయిస్తూ ఉంటున్నారన్నారు. అటువంటి పాలకు ఫ్యాట్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల వాటికి ధర ఎక్కువగా వస్తుందని తెలిపారు. అయితే కల్తీ పాలను గుర్తించేందుకు అవసరమైన యంత్ర పరికరాలు పాల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. యంత్రాలు అవసరమని తెలిపారు. పలుచోట్ల కలెక్షన్ సెంటర్స్ లోనూ ఇటువంటి మోసాలు జరుగుతున్నాయని, ఇటువంటి కల్తీ ఆహార పదార్థాల వల్ల ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. విద్యార్థి దశలో ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ కోర్సుల ద్వారా ల్యాబ్లలో పరీక్షలు చేయడం ద్వారా కల్తీ వస్తువులను గుర్తించవచ్చన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు రకాల ఆహార పదార్థాలను స్వయంగా తయారు చేసి ప్రదర్శించారు. అనంతరం పలు విభాగాల్లో ఉత్తమ విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికేట్లు అందజేశారు. కార్యక్రమంలో పెన్సిల్ ప్రిన్సిపల్ సూర్యప్రకాశ్, డిడి రవీందర్ రెడ్డి, ఫుడ్ టెక్నాలజీ అధ్యాపకులు భావన, ఉపాధ్యాయులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చే రేట్ కన్నా 10% ఉన్నప్పుడు వచ్చే రేటు డబుల్ ఉంటుంది. అయితే డైరీ టెక్నాలజీ ఎవరు డైరీ టెక్నాలజీ ఓకే అవునా? కాబట్టి ఈ రేట్ వేరియేషన్ ఉంది కాబట్టి ఈ రైతులు కావచ్చు, కొంచెం తెలియజల్లాలు, కలెక్షన్ సెంటర్స్ కావచ్చు, మిల్క్ ఫ్యాట్ వాల్యూ పెంచడం కోసం ఈ విజిబుల్ సైన్స్ని యాడ్ చేస్తారు. టెక్నాలజీ కాలేజీలో డైరీ టెక్నాలజీ మరియు ఫుడ్ టెక్నాలజీ స్టూడెంట్స్కి మోటివేషన్ మరియు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ దాంట్లో అడల్టరేషన్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. దీంట్లో ఈ స్టూడెంట్స్కి ఇంటరాక్షన్ నిమిత్తం డిప్యూటీ డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, డిపార్ట్మెంట్ మేడం గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో పిల్లలకి మోటివేషన్ కమ్ ఫుడ్ సేఫ్టీ దీని మీద అవగాహన కల్పించేటువంటి ఈ సదస్సు జరపడం జరిగింది. దీంట్లో ఈ పిల్లలకి ఫుడ్ సేఫ్టీ మీద ఈ మోటివేషన్ క్లాసెస్, ఈ ఫ్యూచర్ ఏంటి, ఈ ఇండస్ట్రీస్, ఈ ఫుడ్ దీంట్లో ఉన్నటువంటి మెజర్స్ ఏంటి, ఏమేమి చర్యలు తీసుకోవాలి, అడల్టరేషన్ కంట్రోల్ చేయడానికి ఈ కేసెస్ ఏంటి, ఈ అడల్టరేషన్ రకాలు ఏంటి, వీటి మీద అవగాహన కల్పించడం జరిగింది. దీని సందర్భంగా ఈ డిప్యూటీ డైరెక్టర్ గారికి తెలియపరిచి ఏంటంటే ఇక ఫ్యూచర్లో కూడా ఈ పిల్లలకి ఈ ఫుడ్ సేఫ్టీ దీని మీద కానీ, ఈ అడల్టరేషన్ దీని మీద కానీ ఎప్పుడన్నా అవసరం అయితే పిలిస్తే వచ్చి క్లాసెస్ ఈ పిల్లలకి అవగాహన కల్పించడానికి మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రావడానికి ఏమైనా అభ్యంతరం లేదని చెప్పేసి డైరెక్టర్ గారికి అలానే తాళ్లరేవు మండలం ఇంజనం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు కాకరపర్తి వెంకట సత్యంబాబు, బాబీ శర్మ బ్రహ్మత్వంలో చండీ హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్, ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇంజరం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గా అమ్మవారి 8వ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈరోజు 5వ రోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవిగా
ఇక్కడ మేము అలంకారం చేసి ఉన్నాం. అమ్మవారు మనకు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. పంచమి అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ రోజున ఇక్కడ మహాచండీ హోమం అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క చండీ హోమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క చండీ కలవ చండీ వినాయక, ఈ యొక్క కలియుగంలో చండీ అలాగే గణపతికి అత్యంత శక్తి ఉన్నటువంటి దేవతలు. ఈ కలియుగంలో వాటిని ఆరాధిస్తే గనక మనకి కోరుకున్న కోరికలు అవన్నీ కూడా సకాలంలో తీరతాయి. ఈ యొక్క మహాచండీ యాగం నిర్వహించడానికి కారణం ముఖ్యంగా ఏంటంటే లోకరక్షణార్థం, అలాగే మా యొక్క గ్రామ రక్షణార్థం, ఈ యొక్క పరిసర ప్రాంతాలంతా కూడా బాగుండి అందరూ పాడి పంట ఉద్యోగాలు విద్య అభివృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క చండీ హోమాన్ని మా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామం నుంచి అలాగే పరిసర గ్రామం నుంచి కూడా వచ్చి ఈ హోమంలో పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఆయురారోగ్య మహదైశ్వర్యాలతో ఉండి మా గ్రామం అలాగే ఈ యొక్క పరిసర ప్రాంతాలు అలాగే లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ ఆయురారోగ్య మహదైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం టీడీపీ నాయకులు సాగిరాజు సూరిబాబు రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం కొరకు ప్రత్యేక పూజలు చేశారు. ఐపోలవరంలో వెంచేసి ఉన్న శ్రీ సమర్థ సద్గురు సాయిబాబా ఆలయంలో మాజీ శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని, ఆయన క్షేమంగా అతి తొందరలో జైలు నుండి విడుదల కావాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు చెల్లి వివేకానంద, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన ముమ్మిడివరం నియోజకవర్గ మన మాజీ శాసనసభ్యులు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మన దాట్ల బుచ్చిబాబు గారు పిలుపు మేరకు ఈ ఐపోలవరంలో ఉన్న సాయిబాబా మందిరం వద్ద మన జాతీయ పార్టీ అధ్యక్షులు అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు సాయిబాబా ఆలయంలో అభిషేకంలో నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున మన న్యాయ వ్యవస్థ చూస్తామంటే ఒక న్యాయ వ్యవస్థ మీద కూడా సామాన్యులు కానీ ఎవరికూడా నమ్మకం లేని వ్యవస్థగా తయారైంది. ఎందుకంటే దాని మీద ఒక నెల రోజులు రిలేనియర్ అధ్యక్షులు నిర్వహించుకోవడం జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో చేసిన తర్వాత జాతీయ అధ్యక్షులు అలా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు, ఎందుకంటే నిరాధ్యక్షులు ఉన్న తర్వాత కాకుండా గ్రామాల్లో వెళ్ళి మనం బాబుతో నేను ఈ కార్యక్రమాలు చేసి మీ కార్యక్రమాలు మేము చేస్తామనండి, మనకి రిలే నిరాధ్యక్షులు ఆత్మంటే అవన్నీ ఆపేసి ఈవేళ దేవాలయంలో మన కోర్టులు కూడా మనకు నమ్ముకోకుండా దేవాలయంలో ఒక దేవుని ప్రార్థించుకోవడం జరుగుతుంది. చూస్తాం ఇదే పరిపాలన సాగితే కనుక కొన్ని రాష్ట్రాల్లో ప్రతి ముఖ్యమంత్రి కూడా అతి తొందరలో జైలుకి వెళ్ళి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ రకమైన న్యాయంగా 14 సంవత్సరాలు చేసిన మాజీ ముఖ్యమంత్రి గారిని ఏ రకంగా నిర్బంధించుకున్నా చూసుకున్నట్టయితే ప్రతి వ్యవస్థలో కూడా అంటే ఒక సర్పంచ్గా కూడా ఒక సర్పంచ్ నుంచి ప్రతి వ్యవస్థ చూసుకుంటే కూడా వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అంటే రాబోయే రోజులు ఇదే రకంగా ఉంటే కనుక ఒక గతంలో జరిగినట్టయితే రాచరిక పాలన జరిగే వ్యవస్థ వస్తూ ఉంటుంది. మరి ఎందుకంటే సామాన్యులు ఓటు హక్కు వేసుకుని మనకి అది కూడా లేకుండా కూడా చేస్తూ ఉంది. మనం చూస్తాను ఈ రోజున ఓట్లు జాయినింగ్ కానీ ఏ రకంగా జరుగుతుంది కూడా రాష్ట్రం అంతా కూడా ఏ రకంగా అయిపోయింది కూడా అంతా చూస్తాను. దీనికి అంతా కూడా సమాధి కట్టి ఈ రోజు దగ్గరలో ఉన్నాయనేసి మన చంద్రబాబు నాయుడు అతి తొందరలో బయటకు వస్తారనేసి మాకు పూర్తిగా ఆకాంక్షిస్తూ మనం దీనికి విశేషణ మన నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి వచ్చేసిన నాయకులందరికీ కూడా మరి పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ
తాళరేవు మండలం తాళరేవు పంచాయతీ పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తాళరేవు శ్రీమతి నామన వెంకయ్యమ్మ హైస్కూల్ మాధవరాయునిపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. తహసీల్దార్ ఎస్ పోతురాజు పర్యవేక్షణలో ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. స్థానిక సర్పంచ్ రెడ్డి అరుణ సుహాసిని దేవి, జెడ్పీటీసీ దొమ్మేటి సామ్యూల్ సాగర్, ఎంపీటీసీలు చిట్టూరి లలిత పద్మ, చలపతి నందికొండ శ్రీదేవి, శ్రీమన్నారాయణ, రత్స ముత్యాలు, వైకాపా గ్రామ కమిటీ కన్వీనర్ ఆకుల వెంకన్న, కేశవస్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ కొళ్ళు శ్రీనివాస్, బొంతు వీరమోహన్, పొన్నాడ భైరవమూర్తి, మోర్త రాంబాబు, పిల్లి మణికంఠ, గాడిమొగ పిహెచ్సి, కాకినాడ జీజీహెచ్ వైద్యులు, స్థానిక ఏఎన్ఎంలు రోజా, జ్యోతి, మేల్ అసిస్టెంట్లు, ఆశా, అంగన్వాడీ వర్కర్లు, ఈఓపీఆర్టీ మల్లాడి భైరవమూర్తి, పంచాయతీ కార్యదర్శులు నున్నా శంకర్ నారాయణ, ఎం వేణుగోపాల్, స్థానిక వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది సురేష్ కుమార్లు ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రోగులకు ఈసీజీ, కంటి వైద్య శిబిరం, జనరల్ చెకప్ వంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ఏర్పాటు చేసిన శిబిరంలో ప్రజాప్రతినిధులు కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల నందు నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ మరియు సివిల్ డిపార్ట్మెంట్స్కు సంబంధించిన ల్యాబ్స్ను ప్రారంభించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. యానాం భూసమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా విష్ణాలయం వీధిలో గల మీసాల వెంకన్న బాల ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా స్వామి కళ్యాణోత్సవం. ప్రజల తరపున స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు పీతాంబరాలు సమర్పించిన మల్లాడి కృష్ణారావు, సతీమణి ఉదయలక్ష్మి. బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుని జీవనోపాధులు పెంపొందించుకునేందుకు జగనన్న చేదోడు పథకం ఉపయుక్తంగా ఉందన్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో శ్రీ సమర్థ సద్గురు సాయిబాబా ఆలయంలో మాజీ శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడి ఆరోగ్యం కొరకు ప్రత్యేక పూజలు. కాకినాడ జిల్లా తాళ్లరేవు శ్రీమతి నామన వెంకయ్యమ్మ హైస్కూల్ మాధవరాయునిపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఆరోగ్య సురక్ష, అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్న ప్రజలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల బీమా చెక్కులను అందజేసిన జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్, జనసేన ఎప్పుడు వారి కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.